మాట్లాడుతున్నా. మేము గత కొంతకాలంగా మధురవాడలో జొమాటోలో మేము రైడర్లుగా పనిచేస్తున్నాము. స్టార్టింగ్లో మాకు 35 రూపాయలు వచ్చేదన్నా, దాన్ని అలాగే 35 రూపాయలతో పాటు మాకు కొన్ని బెనిఫిట్లు అనేవి చూపించారు. అలా కొద్ది రోజులకి ఆ బెనిఫిట్లు అనేవి అలా తగ్గిస్తూ వచ్చారు. సరే, తగ్గిస్తే తగ్గించారు, ఈ 35 రూపాయలు నిలిచుంటే చాలు మా బతుకులు బాగుంటాయి అని చెప్పేసి ఇందులోకి జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయ్యేటప్పుడు బండి లేకుండా ఒప్పుకోము, లైసెన్స్ లేకుండా ఒప్పుకోము, ఇన్సూరెన్స్ లేకుండా ఒప్పుకోము అని చెప్పేసి వాళ్ళు చెప్పడం వలన బండి అనేది లైసెన్స్ మొత్తం అన్నింటికి చాలా డబ్బులు ఖర్చు పెట్టామన్నా. అలాగే ఆండ్రాయిడ్ మొబైల్స్ కూడా కొన్నాము. ఆ మొబైల్స్ కూడా ఈ కంపెనీ కావాలి ఆ కంపెనీ కావాలని జాయిన్ అయిన కొద్ది రోజుల తర్వాత చెప్తే మళ్ళీ 18,000 20,000 పెట్టి మళ్ళీ మొబైల్ కొన్నామన్నా. అయినా అదే 35 రూపాయలకు పనిచేసాము. సడన్గా మధ్యలో ఏమైందో తెలియదు, ఒక సైక్లిస్ట్లైన్ అని చెప్పేసి ఒక వేరియేషన్తో దించారు. వాళ్ళకి మాకన్నా తక్కువ రేటుతో వాళ్ళు దించి మేము ఉదయం 8 నుంచి 11 గంటల వరకు ఒక్కొక్క రెస్టారెంట్ దగ్గర సీనియర్లు 10 మంది 15 మంది కూర్చున్నా సరే వాళ్ళు 2 నిమిషాల్లో వెళ్తారు, ఆర్డర్ ఇస్తారు వస్తారు. మేము అలా చూస్తూనే ఉన్నాం, అయినా ఓపిక పెట్టమన్నా, ఎందుకంటే ఆగండి మారుతుందని చెప్పేసి ఆఫీసులు చెప్పడం జరిగింది. సరే మన కోసం ఏదైనా చేస్తారు కదని చెప్పేసి మేము వెయిట్ చేసామన్నా. వెయిట్ చేసి 1 నెల అయింది 2 నెలలు అయిందన్న మారలేదన్న. మొన్న మా కిలోమీటర్ పరంగా ఎంత వచ్చేది అంత ఇవ్వండి చాలు. ఒకవేళ ఉద్యోగ పరంగా మేము ఏదో ఫ్రాడ్ చేస్తున్నాం, వితిన్ సెకండ్స్లో మీరు యాక్షన్ తీసుకుని మమ్మల్ని రిమూవ్ చేసేయండి, నో ప్రాబ్లం, దానికి మేము అంగీకరిస్తున్నాం. దయచేసి మాకు న్యాయం చేయండి సార్. నేను జాయిన్ అయ్యేటప్పుడు మా క్లాసులో చెప్పి మీకు 35 రూపీస్ మన ఆర్డర్కి వస్తుంది, మీరు ఇక 5 కిలోమీటర్స్ అయితే ప్రతి కిలోమీటర్కి 10 రూపీస్ యాడ్ అవుద్ది, 10 కిలోమీటర్స్ దాటితే 15 రూపీస్ లెక్క ఆర్డర్ అవుద్ది, మినిమం నీకు 105 లాంగ్ డిస్టెన్స్ వస్తుంది అని చెప్పిన ఆ రోజు, ఈరోజు మాకు బోనస్ పాయింట్లు తీసేసి ప్రతి ఒక్కటి మాకు మైనస్ అయ్యగా మేము ఏ రోజు స్ట్రైక్ చేయలేదు సార్. మాకు ఉండే రేట్ కార్డులు తగ్గించేశారు సార్, ఏకంగా రేట్ కార్డులు తగ్గించేసి సైక్లిస్టులను పెట్టేసి వాళ్ళకి వచ్చి మాకు వచ్చే ఆర్డర్లన్నీ వాళ్ళకి వెళ్ళిపోయేటట్టు చేసి మేము ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడితే 10 నుంచి 15 ఆర్డర్లు అవడం చాలా కష్టమైపోతుంది. సంవత్సరం నుంచి చేస్తున్నాను. ఇంతకుముందు నేను జొమాటోలో 1 సంవత్సరం ముందు చేసేటప్పుడు ఆర్డర్కి 35 రూపాయలు ఇచ్చేవారు. అలాగ ఒక 2 మంత్స్ 3 మంత్స్ తర్వాత ఆర్డర్ వాల్యూ అనేది 35 రూపాయలలో 25 రూపాయలు చేశారు. కిలోమీటర్కి 5 కిలోమీటర్ వరకు 35 రూపాయలు ఉండేది ఆర్డర్కి. దాంతో ఒక 2 బోనస్ పాయింట్లు ఉంచి పాయింట్ ఇచ్చేవారు, 2 పాయింట్లు. ఆ తర్వాత ఒక మల్టీ ఆర్డర్ చేస్తే ఒక 3 పాయింట్స్ ఒక బోనస్ పాయింట్ ఇచ్చేవారు. ఇప్పుడు ఆ బోనస్ పాయింట్లు కూడా తీసేసి మల్టీ ఆర్డర్స్ కూడా తీస్తారండి. అది పర్లేదులే, అలాగే చేస్తున్నాము. చేసిన తర్వాత కూడా ఇప్పుడు కూడా ఏం చేసిందంటే జొమాటో అనేవాళ్ళు మాకు ఇప్పుడు అది కూడా తీసేసి 25 రూపాయల ఆర్డర్కి కస్టమర్ రేటింగ్కి ఇంతకుముందు ఉండేటప్పుడు 10 రూపాయలు రేటింగ్ ఇచ్చేవారు, 5 రూపాయలు 4 స్టార్ రేటింగ్ ఇస్తే 5 రూపీస్ ఇచ్చేవారు. ఇప్పుడు 4 స్టార్ రేటింగ్ కూడా తీసి 5 స్టార్ రేటింగ్కి 5 రూపీస్ ఇస్తున్నారు. ఆర్డర్కి 25 రూపీస్ 30 రూపీస్ చేశారు. 5 కిలోమీటర్ దాటి ఒక కిలోమీటర్ ఎక్స్ట్రా వెళ్తే కిలోమీటర్కి 10 రూపీస్ ఇచ్చేది, ఇప్పుడు 100 రూపాయలు ఇస్తున్నారు. దానివల్ల మేము ఇంతకుముందు 35,000 వరకు ఎర్న్ చేసే వాళ్ళ వల్ల ఇప్పుడు 15,000 10,000 కన్నా ఎక్కువ చేయలేకపోతున్నాం. మేము జొమాటో వేరే సంస్థలో జాబ్ చేసిన వల్ల మానేసి జొమాటోలో జాయిన్ అయ్యాము, ఎక్కువ వస్తుందని చెప్పి ఇప్పుడు 15,000 కూడా రావడంతో ఇంట్లో ఫ్యామిలీని మేము మెయింటైన్ చేయలేకపోతున్నాం. దీనివల్ల మేము ఈరోజు మనం ఏం పనులు ఫోన్ చేసుకుంటాం, వినతి పత్రం అందించామండి ఈరోజు. అలా వీడియో షార్ట్ చేస్తున్నాను కొంచెం.